वेलकम टू आल पर्पस चैनल वीडियो लो गुणसंधि गुरिंची तेलुसुकुंदाम। गुणसंधि संधि यॊक्क सूत्रान्नि अयिते चूसिनट्लयिते सूत्रं अकारमुनकु ई ऊ ऋ लु परमैन क्रमंगा ए ओ अर् लु एकादेशमगुनु अकारमुनकु ई ऊ ऋ लु परमैना क्रमंगा ए ओ अर् लु एकादेशमगुट गुणसंधि। इदि गुणसंधि योक्क सूत्रं। दीनि विवरण चूद्दां। दीनिलो उन्न ए ओ अर् लनु गुणमुलु अनि अंटारु। ए ओ अर् लु गुणमुलु। अलागे ऐ औलु वृद्धुलु, आयिलु त्रिकमुलु, यवलु एन्नुलु, వీటిని తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఇవ్వడం జరుగుతుంది। వీటిని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ గుణసంధిలో ఏ ఓర్లు గుణములు, ఏ ఓర్లు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి వీటిని ఈ సంధి పేరు గుణసంధి। ఏ ఓర్లు గుణములు కాబట్టి ఇది గుణసంధి। ఈ సంధి యొక్క వివరణ చూద్దాం। అకారమునకు అంటే పూర్వ స్వరం आग उ आगा दीर्घ अच्छु आगा परस्वर ईगाते क्रम अटे अकार पूर्वस्वर उच्न एच्चू अर्लु एकादेश वस्ताई। ఇది గుణసంధి। వివరణ చూడండి। పూర్వ స్వరం ఆ గాని ఆ ఆ గాని ఉన్నప్పుడు దానికి పరస్వరంగా ఈ ఈలు పరమైతే ఏకారము, ఆనకు ఊ ఊలు పరమైన ఓకారము, ఆ ఆలకు రూ పరమైన అర్లు ఏకాదేశంగా వస్తాయి। ఉదాహరణ చూస్తే ఈ సంధి పూర్తిగా అర్థమవుతుంది। మొదటి ఉదాహరణ రాజేంద్రుడు సంధిపదం। సంధిపదం అంటే ఏంటో నేను తెలుసుకున్నా। స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు పదాలు కలవగా ఏర్పడిన పదం సంధిపదం। రాజేంద్రుడు సంధిపదం। రాజేంద్రుని విసంధి చేయగా రాజా ప్లస్ ఇంద్రుడు। రాజా అనే స్వతంత్ర పదం, ఇంద్రుడు అనే స్వతంత్ర పదం కలిసి రాజేంద్రుడు సంధిపదం ఏర్పడింది। राजा प्लस इंद्रुडु राजेंद्रु। दीनिलो पूर्वस्वरं अकारं, परस्वरं इकारं। ई अकारं इकारं कलिसि एकारंगा मारिंदि। ए उत्तरूपं मनं इक्कड चूडोच्चु। राजा प्लस इंद्रुडु राजेंद्रुडु। अकारं ई परमैंदि क्रमंगा ए आदेशंगा वच्चिंदि काबट्टि राजेंद्रुडु गुणसंधि। ఈ గురించి చెప్పుకున్నాం। ఇప్పుడు ఊ గురించి చెప్పుకుందాం। ఈ సంధిపదం చూడండి, పరోపకారం। సంధిపదం పరోపకారం, దీని విసంధి చేస్తే పర ప్లస్ ఉపకారం। పర అనే స్వతంత్ర పదం, ఉపకారం అనే స్వతంత్ర పదం మాట కలిసి పరోపకారం అనే సంధి పదం ఏర్పడింది। పర ప్లస్ ఉపకారం పరోపకారం। ఇక్కడ పూర్వస్వరం అకారం, పరస్వరం ఉకారం। అకారం అకారంకు ఉకారం పరమై ఓ ఆదేశంగా ఏకాదేశంగా వచ్చింది। ఓ ఓ ఉత్తరూపం మనకి కనిపిస్తుంది పరోపకారం। ఊ గురించి చెప్పుకున్నాం। ఇప్పుడు రు అచ్చుకు వద్దాం। మహర్షి, महर्षि అనేది సంధిపదం। దీని సంధి విడగొడితే మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి మహర్షి। ఇక్కడ పూర్వస్వరం ఆ దీర్ఘాచు, పరస్వరం ర్, ఆకు రూపర్మై అర్ ఏకాదేశంగా వచ్చింది। మహర్షి మహా ప్లస్ ఋషి महर्षि।
ఇవే కాకుండా గజేంద్రుడు, అలాగే మహేంద్రుడు, మహోన్నతి, దేశోన్నతి, దేవర్షి ఇవి కూడా గుణసంధికి మరికొన్ని ఉదాహరణలు. ఇది బేసిక్ గా గుణసంధికి సంబంధించినటువంటి వివరణ. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ వార్లు అనేవి అని కింద ఆప్షన్స్ ఎన్నులు, గుణములు, వృద్ధులు, త్రికములు అని ఇస్తారు. ఏ వార్లు, గుణములు, అలాగే ఈ క్రింది వాటిలో సరైన జత ఏమిటి అని ఇవ్వడం జరుగుతుంది. ఏ వార్లు, గుణములు, ఐదవులు, ఎన్నులు, ఇలా మొదటిది లేదా ఏదో ఒక ఆప్షన్ సరిగా ఇచ్చి మిగిలినవన్నీ తప్పుగా కలపడం జరుగుతుంది. దానిలో సరైన సమాధానం ఏంటో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ వివరణ ఏంటంటే ఏ వారు గుణములు, యవనలు ఎనులు, ఆయ్యలు త్రికములు, ఐ అవులు వృద్ధులు, వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ.